సోషల్ మీడియాలో రెండు ఫోటోలు వైరల్ అయ్యారు వేరు వేరు, ఒకటే బెటర్. మీడియా కూడా రెండు ఫోటోలు పంపదు. ఇట్లా ఇట్లా లేబు ఈరోజు తమ్ముడు అబ్బురు మల్లేశం గారు మళ్ళీ పార్టీలో చేరిన సందర్భంలో స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వారిని ప్రోత్సహించి తీసుకొచ్చిన చలిగల సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరున మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అందరికీ. అదేవిధంగా మా కల్లపల్లి సర్పంచ్ గారు అందరు కూడా తన సర్పంచ్ సభ ఇట్రా ఇంతకుముందే చెప్పిన మరి ఈరోజు మిత్రులు బుచ్చన్న గారు అందరూ కూడా చాలా ధన్యవాదాలు. పెరికపల్లి ఉప సర్పంచ్ గారు, కల్లపల్లి సర్పంచ్ గారు, పూదర్ సీను, మా సీను అందరు కూడా రాజకీయాల్లో 2014 నుంచి పోటీ చేస్తాం. కానీ సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు చెప్తుంటారు మేము 40 ఏళ్ళకి వెళ్ళినామని. ఇంకెవరెవరో కొత్తగా వచ్చారు, ఇంకెవరు వస్తారు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఒకటైతే చెప్తా ఉన్నా, నాకున్న అనుభవం మాత్రం ఇప్పుడున్న సీనియర్ నాయకుల కంటే తక్కువ మాత్రం కాదని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే జగిత్యాలలో పుట్టి పెరిగినవాడిగా, జగిత్యాలలో పుట్టి పెరిగినవాడిగా ఓటిచ్చి మా నాన్న ఒక అడ్వకేటు, మీ చలిగంటి అల్లుడే రెండవ పార్లమెంట్ సభ్యుడు 1952 నుంచి 1962. ఆనాడే ఎస్సీ కాలనీ గాంధీనగర్ ఓలు కట్టించినంటే అక్కడ ఇప్పటికీ పాత ముసలాళ్ళు చెప్తారు, పాతకాలం వచ్చిన వాడు శ్రీరంగారావు దొర అంటారు. ఇంకా బతుకున్నారు వెంకటరావు సార్ అని, ఇంకా బతుకున్నాడు నక్క దేవరాజు అని చెప్తాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తాడు. మల్లియాల మీరు నన్ను గెలిపించిన 2018లో నన్ను గెలిపించినాక వాళ్ళ దూరం పోయిన తమ్ముడు కానీ ఆ గెలిపించిన గెలుపుతోటి, మీ అందరు గెలిపించిన గెలుపుతోటి జగిత్యాల పట్టణంలో బీద వాళ్లకు ఎన్నిళ్ళు కట్టించినంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో 100,000 జనాభా ఉన్న పట్టణంలో 20,000 గదులు కట్టిన ఏ ఎమ్మెల్యే లేడని చెప్పి సందర్భం అలా కట్టించాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇంటుంటివి, ఒక తను చేసినట్టే మనం ఎందుకు చేయొద్దు, మన నన్ను గెలిపించింది మా తాత చేసినట్టే, ఇంకో తాత మా అమ్మకు మేనమావ, నా భార్యకు సంత తాత. చలిగల ఫామ్ ఎప్పుడైందంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, పులాస ఫామ్ ఎప్పుడైందంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, ధరూర్ క్యాంప్ ఎప్పుడైందంటే ఆయన కాల్వల మంత్రి, అక్కడ ఆగ్రో ఇండస్ట్రీస్ ఎప్పుడైందంటే ఆయన వ్యవసాయ మంత్రి, కరీంనగర్లో ఆర్టీసీ వర్క్షాప్ 4,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి ఎప్పుడైందంటే ఆయన ఆర్టీసీ మంత్రి. మరి ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు వెళ్ళి ఆ బీజం పడ్డ నేను, ఆ రక్తంలో నేను
కొత్తగొత్తో నాకు అనిపించదు. ఇలా చూడండి ఎంత బ్రహ్మాండమైన దోకాణం కట్టించాం. ఓకే కొద్దిగా అనిపిస్తుంది కావచ్చు జీవరెడ్డి సార్ సలిగల కాదు పెట్టమన్నాడు ఇడియలేదని, కానీ దోకాణం అనేది ఎక్కడ ఉండాలి? బస్ స్టాండ్ దిగుతూ ఆడు ఉండాలి. దోకాణం చలిగల కోసం కాదు, చలిగల కోసం కూడా పల్లె దోకాణం పెట్టించాం. కానీ మీ బంధుమిత్రులు ఒక మనం ఎప్పుడు కూడా పెద్దగా ఆలోచించాలి. మీ బంధుమిత్రులు వంద ఊర్లలో ఉంటారు, కానీ వంద ఊర్లలోకి సౌలత ఎక్కడ ఉంటుంది? బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే కూడా ఏడబెట్టిరు పాత బస్ స్టాండ్లో పెట్టలేదా? అట్లనే కొత్త బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ అంతకు ఐదంతల దవాఖానా కట్టించిన అని చెప్పి ఒక్క సందర్భంలో చెప్తున్నాను. ఇప్పుడు పోయి చూడండి ఎంత అద్భుతంగా నిర్మాణం అవుతున్నది, ఎంత అద్భుతమైన నిర్మాణం జరిగింది, ఇంక అవుతున్నది, ఎంత ఫరక్ అయిపోయింది. అది బీదవాళ్ళ కోసం కదా. ఇట్లా చలిగల మార్కెట్ అభివృద్ధి చేసాం. ప్రతి కాడ కూడా నాకు చాలా ఇబ్బందులు అయినాయి. నేను గెలిచినాక కవిత మేడం ఓడిపోవడం, ప్రతిపక్ష నాయకుడు గెలుచుడు, గెలితే గెలిచిండు బాధ లేదు కానీ మీకు చెప్తా ఉన్నా బీట్ బజార్లో మార్కెట్ చేస్తా అంటే ఆడు అద్దంటాడు ఇంకొకడు అంటాడు, ఈడ మెడికల్ కాలేజ్ ఈడ అద్దంటాడు ఆడంటాడు. ఇప్పుడు రమణన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు నర్సింగ్ కాలేజ్ తెచ్చాడు, అప్పుడు కాంగ్రెస్ సర్కార్ పర్మిషన్ వచ్చింది, పిల్లగాళ్ళు వచ్చారు, ఒక్క రూపాయి ఇవ్వకపోతే అప్పుడు నేను రాజకీయాలు లేవు. డాక్టర్లు అందరం కలిసి 3.5 లక్షలు జమ చేసి ఆ పిల్లగాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టినాం, కానీ జాగియలే. నేను ఓడిపోయినాక నాకు రమణన్న ఫోన్ చేసిండు, ఇద్దరం పోటీ పడ్డాం కానీ పాత మిత్రులు ఫోన్ చేసిండు, డాక్టర్ సాబ్ తను ఎట్లా ఇయ్యలేదు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిండు ఏమంటాడు ఏందో, నువ్వు కవితమ్మకు చెప్పి దయచేసి ఆడు రోడ్డు దగ్గర ఇప్పి ఏడైతే మేము శిలాపలక వేసినాం మధియాస్కి గౌడు మేమిద్దరం, కానీ మధియాస్కి గౌడు కాంగ్రెస్ అయినా కానీ కక్షగట్టాడు వెటనీయలేదు, ఇక వారేం పట్టించుకోలేదు చేయంటే అక్కడ పెట్టడమే కాదు 16 కోట్లు కూడా మంజూరు చేయించి తన నర్సింగ్ కాలేజ్ చేస్తే మీరు దవాఖానకు పోతే ఎంతమంది సిస్టర్ అమ్మలు పనిచేస్తున్నాం. ఇవాళ తెలుసా మన దవాఖానలు ఎంత పనిచేస్తున్నారు? ఒకసారి ఓపెన్ చేయి. ఒకటి ప్రింట్అవుట్ దిగమని పంపించినా ఇచ్చిందా? మొత్తం మంది కలిసి డాక్టర్లు సిస్టర్లు కంపౌండర్లు పరీక్షలు చేస్తాం కలిసి 750 మంది వైద్య సేవలు అందిస్తున్నారని చెప్తున్నారు. ఉండేనా మన పాత దవాఖానలో 15 మంది డాక్టర్లు ఉండరు. ఇవాళ డాక్టర్ల లెక్క ఉంది నా దగ్గర, సరిగ్గా 148 మంది డాక్టర్లు పనిచేస్తారు. ఊడ్చేటోళ్ళు తుడిచేటోళ్ళు 220 మంది ఉన్నారు. ఈయన రా కాగితం లేక సెల్ ఫోన్ ఓపెన్ చేయి. చాలా విశాలంగా కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. టోటల్ పూర్తి స్థాయిలో ఉండే డాక్టర్లు 90 మంది. ఎస్ఆర్లు అంటే నా లెక్క కన్నడ డాక్టర్ చదివినాక ఏడాది ఖచ్చితంగా పనిచేయాలి 37 మంది. 30 మంది ఎంబీబీఎస్ అయినాక మళ్ళా కళ్ళ డాక్టరు కడుపు డాక్టరు అట్లా చదివేటోళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటారు. మామూలు విషయం కాదు అది, ఎంబీబీఎస్ అయినాక కాదు. ఎంబీబీఎస్ అంటే వెంకట శంకర్ శంకరయ్య డాక్టర్ సాబు వీళ్ళంతా ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నారు చాలామంది. వాళ్ళు అయినాక చదివేది, అది చదివినాకనే దానికి తర్వాత వస్తాం. తర్వాత 8 మంది డాక్టర్ అయిపోయి డాక్టర్ పాస్ అయిపోయి ఏడాది ఈ నేర్చుకోవాలి ఆపరేషన్ ఎట్లా చేస్తుంది నేర్చుకోవాలి ట్రైనింగ్. అంటే మొత్తం కలిస్తే దగ్గర దగ్గర 90, 60, 150, 160 మంది డాక్టర్లు ఉన్నారా ఇవాళ జగిత్యాలలో. ఇది ఇవ్వాలంటే ఎక్క ఎందరు 16 మంది కంటే ఎక్కువ ఉంటారా చెప్పు. అలా గౌరవతారు బీదోలే కదా. పారామెడికల్ స్టాఫ్ 50 మంది, నర్సింగ్ స్టాఫ్ 60 మంది, సెక్యూరిటీ శానిటేషన్ పేషెంట్ కేర్ ఊడ్చే తోడిచేటోళ్ళు సెక్యూరిటీ ఉంటోళ్ళు 220 మంది. వీళ్ళందరు కాక సిస్టర్లు చదువుకుంటూ పనిచేస్తుంటారు. చిన్న చిన్న పిల్లలు కనబడరా? ఎప్పుడు కూడా డాక్టర్ చదువు కానీ సిస్టర్ల చదువు, ఎమ్మెల్టీ అవన్నీ ఇంట్లో కూర్చొని చదువు ఉండదు. పేషెంట్ సేవ చేసుకుంటూ చదవాలి. అంటే దాదాపు అందరు కలిపితే ఒక 1000 మంది పనిచేస్తారు. అది ఎవరి కోసం? బీదోళ్ళ కోసం కాదా, నాసంటుల కోసం. మరి ఎవరు అడిగితే దానికోసం దవాఖానా కావాలని? అప్పుడు ఇదే మోతే గ్రౌండ్లో కేసీఆర్ సార్ నేను అడుగుతానే కదా, ఈడని అనౌన్స్ చేశాడు అంటే మరి ఈ రకంగా మార్కెట్లు కావచ్చు, గ్రామాల పల్లెలు కావచ్చు, జగిత్యాల పట్టణం బ్రహ్మాండం కాదు. ఇవాళ రేపు బీటు బజార్ దానిక డబల్ రోడ్ అయింది, బీటు బజార్కి వెళ్ళి చలిగల దానిక 4 లైన్ల రోడ్డు కూడా నేనే మంజూరు చేయించాను. వాస్తవానికి అది జాతీయ రహదారి. ఆ ఎంపీ సాబ్ ఎన్నడూ పట్టించుకోలే, సచ్చుడే సచ్చుడు, దళితుడు సచ్చుడు, ముస్లిం సచ్చుడు. మా కంపౌండర్ చంద్రశేఖర్ కూడా అంటే పాపం 11:30 దానికి ఆపరేషన్లు దగ్గర ఉండి రాత్రి ఇంటికి వంక ధనమని కుదిరి అందరూ అనుకుంటే తాగిపడే కాదు, 12 గుట్టకపోవడం అంటే తాగిపడ్డా అనుకుంటు, కానీ 11:30 దానికి ఆపరేషన్లు అసిస్ట్ చేసి బోధన తనకి ఇటుకండి రాత్రి కథం పండించి కుదిపోయింది ఇటు దింపగా. ఇవాళ అది చూసిన తర్వాత వెంటనే అది అయిన తర్వాతనే నేను దానికి ఒక పెద్ద అధికారి ఉంటాడు పోయి దేశాన్ని అడిగిన మరి ఏం చేద్దామా ఇది అంటే ఏడ కానీ ఏడు అన్నాడు అట్లా ఎట్లుంటుందని చెప్పి హైదరాబాద్ పోయి
సక్క నేను మా ఇంకొక పెద్ద రోడ్ల కాంట్రాక్టర్ ఇడిసి పెట్టిండి 5 6 ఏళ్ళకి చేతరుడు తనే చెయ్యి డబుల్ బెడ్రూమ్ కట్టిపిచ్చాడు మా తనకు మిత్రుడు కూడా ఒక పెద్ద కాంట్రాక్టర్ ఇద్దరం కలిసి ఆ అధికారి దగ్గరికి పోయి నేను స్వయాన వినతిపత్రమైతే ఆయన పేరు కృష్ణప్రసాద్ డైరెక్టర్ జనరల్ నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో పెద్ద ఆఫీస్ ఉంటుంది ఆయనే అతిపెద్ద అధికారి ఇప్పుడు వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయ్యింది 18.5 కోట్లు మంజూరు చేసాడు చాలా పనులు ప్రారంభమైంది ఆ చెట్లు కొట్టే దాంతో అయిపోతుంది పని అంటే ఒక్కసారి నేను గెలిచిన నేను ఈ రకంగా మీకోసం సేవ చేసిన అందుకే ఆ అరవింద్ గారు ఏం పట్టించుకోలే ఏం చేయలే ఒక్క కులం మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు ఇలా అబ్బురు మల్లేశం మీరు అందరూ కూడా పాటలు చేయాలి మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు